ప్రసాదం తిని కడుపు నింపుకోవాల్సి వస్తుందిరా. భూములు ఉండి పండించలేకపోతున్నాం. నీళ్లు లేక నీళ్లుండి తాగలేకపోతున్నాం. కొనుక్కోడానికి డబ్బులు లేక కాళ్ళు ఉండి పీల్చలేకపోతున్నాం. ప్రతిగాలి నా కొడుకు లీడర్లపై మొత్తం దేశాన్ని పొల్యూట్ చేయడం వల్ల మనగళ్ళగా డబ్బులు సంపాదించలేకపోతున్నాం. సినిమాల్లోకి రాజకీయాల్లోకి ఎలా వెళ్ళాలో అర్థం కాక నిజమని తెలిసి కూడా మాట్లాడలేకపోతున్నాం అండి. నిజమే పెద్ద అబద్ధం అయిపోయింది కాబట్టి పేడకోడంగా మాట్లాడినా పచ్చి నిజాలే మాట్లాడారా? మరి సీతమ్మ తల్లి డ్యామ్ కి రావణాసుల్లా గడ్డం పడిన బ్రహ్మంగాన్ని చూస్తూ ఏం చేస్తున్నాడండి మన దేవుడు? తప్పు. మనిషి బతకడానికి కావలసినవన్నీ ఇచ్చాడు ఆ భగవంతుడు. అయినా మనిషి కామ క్రోధ మోహ మదమాశ్చర్యాలనే మాయలో పడి ఆయన పక్కన ఉండే అర్హతను కోల్పోతున్నాడు. కానీ స్వచ్ఛమైన జీవితాన్ని గడుపుతూ సాటి మనిషిలో భగవంతుని చూసే మనిషికి ఆయన ఎప్పుడు పక్కనే ఉంటాడు. ఏదో ఒక రూపంలో ఆదుకుంటూనే ఉంటాడు. అందువల్ల మనం ఎప్పుడు ఆయన పక్కన ఉండే అర్హతను సంపాదించుకోవాలి. అప్పుడు ఆయనే మంచిది డ్యామ్ పూర్తి చేయిస్తాడు. ఏంట్రా అంజీ, మూడు రోజుల నుంచి కనపడటం లేదంటే వాడపిల్లనంతా చూసేసి మగాడివి నువ్వు? ఎంత కంగారు పడుతుంటే ఇలా సాక్షాత్తు ఆడపిల్లను పప్పు మొగుడు తప్ప ఇంకెవరు చూడకూడదు. నువ్వంతా చూసేసి ఇక్కడ ఇక్కడ కొరికేసి మొత్తం నొక్కేసి మరి నాకెలా? అది పద్దు పాము కట్టేసింది కదా నా రోజు. చంపేస్తాను నిన్ను వదలను. నువ్వు నువ్వే నా మెడలో తాళి కట్టేది. అందే స్వామి. ఏంట్రా తాళి కట్టలేదనుకో తోలు తీస్తా. ఏ అక్కడే ఉండు. ఒరే అంజీ, మన ఆంజనేయ స్వామి ఏడు సముద్రాలు దూకాడు కదా. దూకాడు కదండి. సముద్రమే దూకలేదు, కాలవే దూకలేడు, చెరువే దాటలేడు. తప్పండి పాపండి, కలిపోతాయండి. కదా మన ఆంజనేయ స్వామి ఏడు సముద్రాలు దూకాడని యదవనా కొడుకులు నమ్మాలంటే నువ్వు ఆంజనేయ స్వామి భక్తుడు కనుక ఆ కాలవ దూకాలి. కాలువ అండి. ఒరే కాలువ అంటారా? నువ్వు ఈ కాలం దూకే చాలరా. దూకరా చూద్దాం. దూకు దూకరా పర్ల దూకు. మన బాస్ ఆంజనేయ స్వామి పరువు నీ చేతుల్లో ఉంది. ఏం చేస్తావో నీ ఇష్టం. సరే సరే, సీతమ్మ తల్లి డ్యామ్ గురించి ఆ ఎమ్మెల్యేకి నువ్విచ్చిన స్ట్రోక్ సరిపోలేదు బ్రహ్మం. చాలా సైలెంట్గా మనకి తెలియకుండా కోర్టులో ఫైల్స్ కదుపుతున్నట్ట. హైదరాబాద్ నుంచి ఫోను. కొడుకు ఏంటి వేసేది? చేసిన దరిద్రాలు చాలవా? నేను వద్దన్నా వినకుండా దేవుళ్ళాంటి ఆ ఇంజనీరు వాడి భార్యను నాతోనే చంపించావు. ఆ ఉసురు తలిగే మన అమ్మ నాన్న నిద్రలోనే పోయారు. బంగారం లాంటి నీ పిల్లలు ట్రాక్టర్ కింద పడి చచ్చారు. కొరివిదయ్యాలా బ్రతుకుతున్నాం. అయినా పది ఊర్లకు పనికొచ్చే ఆ డ్యామ్ కడితే నీకొచ్చిన నష్టమేంటో నాకేం అర్థం కావడం లేదు. నష్టం కాదురా యదవా, నాశనం అయిపోతావురా. డ్యాములు కట్టి పంటలు పండి కడుపులు నిండి జేబులో చిల్లర జలజలమంటుంటే జనం మన మాట ఎందుకు వింటారా?
జనం కడుపులు కాలుతుంటేనే మనలాంటి పొలిటికల్ లీడర్లు బతికుండేది. ఇప్పుడు ఎమ్మెల్యే గాడు సీతమ్మ తల్లి ప్రాజెక్టు పూర్తి చేసి దానికి అప్పుడెప్పుడో సచ్చిన ఇంజనీర్ గాడి పేరు పెట్టేసి దాని పేరు చెప్పుకుంటూ ఈ ఎమ్మెల్యే గాడు సచ్చిందాకా ఎమ్మెల్యేగానే గెలుస్తూనే ఉంటాడు. అప్పుడు మనకేటి మిగులుద్ది బొచ్చు. అందుకని ఈ ఎమ్మెల్యే అన్నయ్యను సంపక తప్పదు. నీ కర్మ కరెక్టే బ్రహ్మం. కానీ ఈ పరిస్థితుల్లో ఎమ్మెల్యేకి ఏం జరిగినా మనమే చేసేమనుకుంటారు. అంటే మనం సీన్లో ఉండకూడదు. మన చేతికి మట్టి అంటకుండా ఎమ్మెల్యే ఏమయ్యాడో ఎవ్వరికీ తెలియకుండా సీతమ్మ తల్లి ప్రాజెక్టు పూర్తి కాకుండా పని జరిపించాలి. అబ్బో ఎలా? మన చేతికి మట్టి అంటకూడదంటే నాకు తెలిసి పని చేయగలిగిన వాడొక్కడే ఉన్నాడు. బ్రహ్మ, శేతబడులతో మనిషిని చంపటం చాలా కష్టంరా. పిశాచకాలు సులువుగా మాట వినవురా. వికటిస్తే మన ప్రాణాలకే ముప్పురా బ్రహ్మ. అలా అనకండి స్వామి. ఎలాగైనా సరే ఆ ఎమ్మెల్యే బతుకుండకూడదు. డ్యామ్ జోలికి ఎవ్వడూ రాకూడదు. ఎంత ఖర్చైనా పర్వాలేదు. తప్పదా? ఎంత ఖర్చైనా. కత్తి పట్టినోడు కత్తితోనే పోతాడు, మంత్రాన్ని నమ్మినోడు మహమ్మారి నోట్లో పడతాడు. చరిత్ర చెప్పిందనయ. నా ప్రాణాలు ధారపోసైనా సరే ఆ సీతమ్మ తల్లి డ్యామ్ పూర్తి చేస్తాను. ఆంధ్ర అసెంబ్లీ సమావేశాలకి 294 మంది ఎమ్మెల్యేల్లో 293 మంది హాజరయ్యారంట. కలికాలం. మరి ఆ మిగతా ఒకడు ఎవడు ఏమైనట్రా? మనూరు ఎమ్మెల్యే బాబాయ్ హైదరాబాద్ వెళ్దామని గోదావరి ఎక్స్ప్రెస్ ఎక్కడైనా బయలుదేరాడంట. మరి మధ్యలో ఏమైనా అర్థం కావట్లేదు. ఉన్నట్టుండి ఏమైపోయాడు? కనపట్లేదంటే మా స్టేషన్ లో కూడా అది అనుకుంటున్నారు. నేను ముందు నుంచి చెప్తూనే ఉన్నాను. ఆడ బెమ్మన్నగాడే ఏదో చేసి. ఆడికి ఇదేం పోయే కాలం? మరి గుడి ముందు ఆ బోరింగ్ డ్రామా ఏంటి బాబాయ్? అదేరా, మాయమైపోయిన ఎమ్మెల్యే కూడా బయటకు రాకుండా జనాలను ఐస్ కూలింగ్ చేసేసి బై ఎలక్షన్ కు రూట్ క్లియర్ చేసేసుకుంటున్నాడు బెమ్మన్నగోడు. ఆ మీడు తాస్తది. ఉంటే నల్లటి పౌడర్ బయటపడిందని కాంట్రాక్టర్ చెప్తే అనుమానం వచ్చి టెస్ట్ చేయించా. ఫుల్ గ్రానైట్, నల్ల బంగారం. గుడి ముందు, గుడి కింద, గుడి చుట్టుపక్కల మొత్తం గ్రానైటే.
అధోపక్షం ఎంత లేదన్నా ఓ 100 కోట్లు వస్తుంది. రామయ్య తండ్రి అవును బ్రహ్మ. కష్టపడి జనం దగ్గర దొబ్బేసిన 5 కోట్లు ఎలక్షన్లో మళ్ళీ ఆ జనమే మింగేసి ఓట్లేదని దయతలచి ఇంత ఇస్తున్నావా తండ్రి? రాములోరి గుడికింది సొమ్ము రాములోరిది అవుద్ది గాని మనదెందుకు అవుద్ది? 5 లేరా? ఇదిగో లాయరన్నయ్యా, జనం గొడవెట్టకుండా దాన్ని తవ్వించేసే మార్గం చెప్పు. రాములోరి గుడి జోలికెళ్తున్నాడు, వీడికి ఏదో పోయే కాలం వచ్చింది. చెప్పన్నయ్యా. గుడికి వాస్తు దోషం ఉంది, అందుకే రాములోరి గుడి ఉన్న ఊళ్ళో మెట్లు కడగడానికి కూడా నీళ్లు లేవని ప్రచారం చెయ్యాలి. అప్పుడు మార్పుల పేరుతో గుడిని తవ్వేసినా లేకపోతే ఏకంగా పీకేసినా చెల్లిపోద్ది. కాకపోతే రాములోరికి పాలరాతి గుడి కట్టిస్తామని చెప్పాలి, అవసరమైతే కట్టించాలి. మనకొచ్చేదాంతో పోలిస్తే ఆ ఖర్చు నథింగ్. ఎలాగైనా గుడి అక్కడ ఉండటానికి ఈల్లేదని ఆ జనం చేతే చెప్పించాలి. అంటే పవిత్రమైన దేవాలయం ముందు పరమ చండాలం జరగాలి.